శ్రీ గురుభ్యో నమ శ్రీ చిర్రావురి మరియు చిర్రావురి జయం యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే చాలా కష్టపడాలి కానీ దరిద్రదేవత యొక్క అనుగ్రహం మనకు కావాలంటే సులభమైనటువంటి పనులు కొన్ని చేస్తే చాలు అవి ఏమిటనేటటువంటి చెప్తాను మీరు దరిద్రదేవత యొక్క అనుగ్రహం కావాలనుకుంటే ఈ పని చెయ్యొచ్చు వద్దు బాబు మాకు లక్ష్మీదేవత యొక్క అనుగ్రహమే కావాలనుకుంటే కనుక ఈ పనులు చెయ్యకుండా ఉంటే చాలు అందులో ఒక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ఏ ఇంట్లో అయితే సూర్యోదయం అవుతూ ఉన్న తన్ని నిద్రపోతూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్రదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది సూర్యుడు వచ్చేంత వరకు కూడా నిద్రపోకూడదు ఇక రెండవది ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికంటే ముందు ముగ్గు వేయరో ఇంటి ముందు ఆ ఇంట్లో దరిద్ర దేవత యొక్క కరాళ నృత్యం కనబడుతుంది అంటే సూర్యుడు రాకుండానే ఇంటి ముందు కళ్ళాబి చల్లి ముగ్గు వేసేసేయాలి ఇక మూడవది ఏ ఇంట్లో అయితే పాత బట్టల్ని పాత బట్టలు అంటే వేసుకున్నటువంటి ధరించినటువంటి బట్టల్ని ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కోకుండా వారానికోసారి వాషింగ్ మిషన్లో వేద్దాంలే అని అట్టే పెట్టుకున్నారంటే పాత బట్టల మించి వచ్చేటటువంటి కమురు వాసన ఏదైతే ఉందో ఆ వాసనకి దరిద్ర దేవత ఆకర్షించబడి చక్కగా మన ఇంట్లో అడుగుపెట్టేసేస్తుంది ఇక నాలుగవది ఏ పూట తిన్నటువంటి ఎంగిలి కంచాల ఆ పూట తోముకోకుండా ఒక రాత్రి గడిస్తే కనుక అంటే ఈరోజు సాయంత్రం భోజనం చేసేసిన రాత్రి కంచాలని రాత్రే గడిగేసుకోవాలి అలా కాకుండా ఈరోజు రాత్రి భోజనం చేసినటువంటి కంచాలని ఎంగిలి సామాన్ కూడా రాత్రంతా అట్టు పెట్టి తెల్లవారిన తర్వాత తోముదామనుకుంటే అప్పుడు దరిద్ర దేవత యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది ఇక ఐదోది ఏమిటంటే ఏ ఇంట్లో అయితే పూజ గదిలో దేవతా విగ్రహాల మీద దేవుళ్ళ పటాల మీద బొద్దెంకలు తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో దరిద్ర దేవత వచ్చినట్టు గుర్తు ఎందుకంటే దరిద్ర దేవత వాహనం బొద్దెంక అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి బొద్దెంకలు మీ ఇంట్లో కనిపించాయంటే పూజ గదిలో కానీ వంట గదిలో కానీ ఎప్పుడైనా కనిపించాయి అంటే దరిద్ర దేవత వాహనం ముందు వచ్చింది వెనకాల దేవత వస్తుంది అని గుర్తు ఇలాంటి ముఖ్యమైనటువంటివన్నీ కనుక మీరు తెలుసుకుని పాటించారంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కావాలా దరిద్ర దేవత అనుగ్రహం కావాలా అనేటటువంటిది మీకు ఇష్టం మీ ఇష్టం కాబట్టి మీరు మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు మరిన్ని విశేషాలు మీరు మా శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రావూరి ఊరి జైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు జయం